ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్కి మహేష్తో ఆయనతో ఒక సినిమా చేయాలని డ్రీమ్ అప్పట్లో. నేను సీతం వాకిట్లో సినిమాలు చెట్టు సెట్కెళ్ళాను. సెట్కెళ్తే శ్రీకాంత్ చెప్తుంటే, సార్ ఇదేంటి సార్ అని ఎంత చిన్నపిల్లలు ఉంటున్నారు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు చాలా ముచ్చటేస్తుంది నాకు. అదే ఎక్స్పీరియన్స్ నాకు ఎదురైంది. టేక్ అయిపోతుంది, నాకేమన్నా డౌట్స్ ఉంటాయి అవునా కాదని. మొత్తం మీద ఓకే అనుకుంటాం మనం. వచ్చానంటే చూస్తారు, చూసాను ఏదో లోపం పట్టుకుంటారు, కొంచెం అట్లా చేసి ఉండాల్సిందే సంథింగ్ అని చెప్పి అని, సార్ ఇంకోసారి చేద్దామా అని. ఇది ఆ ఫేవరెట్ అనగనమాట ఆయన సంబంధించి. అంటే సార్ ఇంకొకసారి చేద్దాం సార్ అంటారు. అంటే ఆ ఎక్స్ప్రెషన్ చిన్నపిల్లలాగా ఏదో పర్మిషన్ అడిగినట్టు అని. మాకు చూస్తుంటే మొహంలో నవ్వొచ్చేస్తామంటే ఎంత ఆనందం అనిపిస్తుంటే, ఓకే హీస్ ఇంప్రవైజింగ్, మళ్ళీ కొత్త విషయాన్ని చూడబోతున్నామని. సో అంటే కొన్నిసార్లు రాసిన సీన్ మన సీనే ఆయన చేసేటప్పుడు, అంటే పేపర్ మీద రాసుకున్నప్పుడు మనం ఒకటి ఫీల్ అవుతాం, కానీ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇది కాసేపు ఇది నా క్రియేషన్ కాదేమో అని డౌట్ వస్తుందన్నమాట. అంటే ఏంటి ఇదంతా ఆయనే క్రియేట్ చేసి ఆయనే చేసేసినట్టు. ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్కి మహేష్తో ఆయనతో ఒక సినిమా చేయాలని డ్రీమ్ అప్పట్లో. నేను సీతం వాకిట్లో సినిమాలు చెట్టు సెట్కెళ్ళాను. సెట్కెళ్తే శ్రీకాంత్ చెప్తుంటే, సార్ ఇదేంటి సార్ అని ఎంత చిన్నపిల్లలు ఉంటున్నారు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు చాలా ముచ్చటేస్తుంది నాకు. అదే ఎక్స్పీరియన్స్ నాకు ఎదురైంది. టేక్ అయిపోతుంది, నాకేమన్నా డౌట్స్ ఉంటాయి అవునా కాదని. మొత్తం మీద ఓకే అనుకుంటాం మనం. వచ్చానంటే చూస్తారు, చూసాను ఏదో లోపం పట్టుకుంటారు, కొంచెం అట్లా చేసి ఉండాల్సిందే సంథింగ్ అని చెప్పి అని, సార్ ఇంకోసారి చేద్దామా అని. ఇది ఆ ఫేవరెట్ అనగనమాట ఆయన సంబంధించి. అంటే సార్ ఇంకొకసారి చేద్దాం సార్ అంటారు. అంటే ఆ ఎక్స్ప్రెషన్ చిన్నపిల్లలాగా ఏదో పర్మిషన్ అడిగినట్టు అని. మాకు చూస్తుంటే మొహంలో నవ్వొచ్చేస్తామంటే ఎంత ఆనందం అనిపిస్తుంటే, ఓకే హీస్ ఇంప్రవైజింగ్, మళ్ళీ కొత్త విషయాన్ని చూడబోతున్నామని. సో అంటే కొన్నిసార్లు రాసిన సీన్ మన సీనే ఆయన చేసేటప్పుడు, అంటే పేపర్ మీద రాసుకున్నప్పుడు మనం ఒకటి ఫీల్ అవుతాం, కానీ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇది కాసేపు ఇది నా క్రియేషన్ కాదేమో అని డౌట్ వస్తుందన్నమాట. అంటే ఏంటి ఇదంతా ఆయనే క్రియేట్ చేసి ఆయనే చేసేసినట్టు. చూస్తున్నా కర్రీ సరిగ్గా పెట్టాలి, ఆనియన్స్ పెట్టాలి, చందు ఆనియన్స్ పెట్టట్లేదు. ఆనియన్స్ పెట్టట్లేదా? మింగి తినవే తర్వాత మింగిది కానీ.